वेलकम टू फ्रेशर्स नो तेलुगु चैनल मनम इंडियन आर्मी एनसीसी स्पेशल एंट्री 2021 दीन डीटेल्स तेलुसुकुंदाम दी पर्टिक्युलर डीटेल्स मीरु ओन गा चदवाली अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो लिंक उंटदी ऑल्टरनेटिव गा गूगल की वेल्लन्ना कानी इंडियन आर्मी एनसीसी स्पेशल एंट्री रिक्रूटमेंट फ्रेशर्स नो अनि कनुक सर्च चेस्ते मा वेबसाइट द्वारा मीकु डीटेल्स प्लस डायरेक्ट गा अप्लाई चेसुकोनि लिंक्स अन्नी दोरुकुतायि अंड रेग्युलर गा जॉब अपडेट्स कावाली अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो लिंक उंटदी అది కనుక మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా యాక్సెస్ వస్తుంది. డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్లో అండ్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఫర్ 51st కోర్స్కి పర్టికులర్గా మనకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో మనకి వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువల్టీస్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి రిలీజ్ చేశారు. ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఎస్పెషలీ ఫార్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇది ఎలిజిబిలిటీ. సో ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరే ఎలిజిబుల్గా ఉంటారు అప్లై చేయడానికి. సో ఫార్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. సో దీని ఎలిజిబిలిటీ కనుక చూస్తే ఫస్ట్ నేషనాలిటీ క్యాండిడేట్ ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ బర్మా శ్రీలంక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కెన్యా ఉగాండా నెక్స్ట్ యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాన్జానియాస్ ఇట్లా ఈ ప్లేసెస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ నేషనాలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కనుక ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ నేషనాలిటీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే 19 to 25 years దాని కన్సిడరేషన్ 1st January 2022కి కన్సిడర్ చేస్తారు. అండ్ ఇక్కడ బర్త్ డేట్స్ ఇచ్చారు, ఈ బర్త్ డేట్స్ మధ్యలో ఎవరైతే బోర్న్ అయి ఉన్నారో యూఆర్ ఎలిజిబుల్ అండర్ ఏజ్. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే మనకి మెట్రిక్యులేషన్ అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో దాని నుంచి ఏజ్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. Important note, candidates must note that appear only for one of the services selection board interview. అంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే మనకి సర్వీస్ బోర్డ్స్ ఇచ్చారో దాంట్లో ఏదో ఒక్కదానికే మీరు అటెండ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేసి ఉండాలి 50% ఆఫ్ మార్క్స్తో. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రీవియస్ సెమిస్టర్స్లో 50% మినిమం అనేది ఉండాలి ఓవరాల్ అగ్రిగేట్లో. అండ్ మేక్ ష్యూర్ దట్ సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ ఒకవేళ మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోతే క్యాన్సిల్ చేసేస్తారు. సో మేక్ ష్యూర్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇంటర్వ్యూ టైం కన్నా కానీ మీ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఎన్సీసీలో ఉంటే సర్వ్డ్ మోర్ దాన్ 2 or 3 years అనేది సీనియర్ డివిజన్ వింగ్లో ఎన్సీసీలో మీరు చేసి ఉండాలి. గ్రేడింగ్ అట్లీస్ట్ బి గ్రేడ్ అనేది సి సర్టిఫికేట్లో అనేది ఉండాలి ఫర్ ఆల్ ద ఎన్సీసీ హోల్డర్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఫర్ డిగ్రీ కోర్స్, మీరు గ్రాడ్యుయేషన్ అనేది డిగ్రీ సర్టిఫికేట్ 1st of April 2022 ఇక్కడ వరకు మీకు బార్ లిమిట్ ఇచ్చారు ఫర్ గెటింగ్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మీ మార్క్షీట్స్ అన్నీ 1st of April 2022 కల్లా మీరు రెడీ చేసుకోవాలి. లేకపోతే ఇంటర్వ్యూ టైంకి కనుక మీరు మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయకపోతే యూఆర్ రిజెక్టెడ్. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేక్ ష్యూర్ మీ ఫైనల్ సెమిస్టర్ అనేది ఆఫ్టర్ 1st of April 2022 కనుక మీ ఎగ్జామ్స్ కనుక ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ప్రయర్ 1st April 2022 మీరు కంప్లీట్ చేసేసుకుని ఉంటే ఓన్లీ దోస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఫర్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్మ్యారీడ్ సన్స్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్ కిల్డ్ ఇన్ యాక్షన్ డైడ్ ఇన్ వూండ్స్ కానీ మిస్సింగ్ అయినా కానీ కనుక ఉన్నా కానీ యూ కెన్ అప్లై. కానీ మీకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 50% ఆఫ్ మార్క్స్ డిగ్రీలో ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది రిక్వైర్డ్ లేదు, అవసరం లేదు. ఎవరైతే మీరు ఎవరు బ్యాటిల్స్ దీంట్లో నుంచి అప్లై చేస్తుంటే మాత్రం వాళ్ళు ఎన్సీసీ సి సర్టిఫికేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ బ్యాటిల్ క్యాజువాలిటీ సర్టిఫికేట్ దానికి బ్యాటిల్కి సంబంధించిన ఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ యూ షుడ్ అప్లై. దాన్ని అటాచ్ చేస్తేనే అప్పుడు ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. వేకెన్సీస్ ఎన్సీసీ మెన్కి 50 ఉన్నవి, జనరల్గా అయితే 45 అండ్ 5 wards మాత్రం ఆర్మీ వాళ్ళకి ఇస్తున్నారు. ఉమెన్లో 5 vacancies ఉన్నాయి, 4 జనరల్ వాళ్ళకి, 1 vacancy అయితే బ్యాటిల్ ఆఫ్ ఆర్మీ వాళ్ళకి.
నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ రెగ్యులర్ ఆర్మీ సర్వీస్లో 14 ఇయర్స్కి ఉంటుంది ఇనిషియల్గా. ఆ తర్వాత 10 ఇయర్స్ ఎక్స్టెండబుల్ అవుతుంది ఫర్దర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్. మేల్ అండ్ ఫీమేల్ ఆఫీసర్స్ ఎవరైతే ఆర్మీలో సర్వ్ చేయాలనుకుంటున్నారో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్లో 10 ఇయర్స్ స్ట్రీట్ వర్క్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. పాలసీస్ అనేది టైం టు టైం ఇష్యూ అయిన దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ అండ్ సినారిటీ డేట్ ఏం మెన్షన్ చేయలేదు. టర్మినేషన్ అనేది టర్మినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మిస్కండక్ట్ ఉన్నా కానీ, మెడికలీ ఫిట్ లేకపోయినా కానీ, సర్వీసెస్ అవసరం లేకపోయినా కానీ, సో అట్లాంటి వేరియస్ కాజెస్ వల్ల టర్మినేట్ చేస్తారు. అండ్ 3 మంత్స్ నోటీస్ మాత్రం ఇవ్వాలి ఇన్ ప్రయర్ రెసిగ్నేషన్. నెక్స్ట్ లయబిలిటీ ఫర్ దిస్ ఆర్మీ సర్వీస్ అనేది 37 ఇయర్స్ ఫర్ ఉమెన్ అండ్ 40 ఇయర్స్ ఫర్ ఉమెన్. అండ్ ట్రైనింగ్ అనేది 49 వీక్స్ ఉంటుంది. ఈ 49 వీక్స్ ఓటీఏ చెన్నైలో జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రీ కమిషన్ ట్రైనింగ్ తీసుకోవాలి ఇన్ చెన్నై. ఆ తర్వాత ఫైనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ ట్రైనింగ్ పీరియడ్లో ఎవరైతే ఇఫ్ యూ మ్యారీ వాళ్ళు అక్కడికక్కడే రిజెక్ట్ చేసేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్ అంతా యూ షుడ్ నాట్ మ్యారీ. అండ్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళే ఫర్దర్గా చెన్నై విల్ బీ అవార్డెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ స్టడీస్ బై ద యూనివర్సిటీ. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్, ఈ పర్టికులర్ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్కి ఏదైతే ట్రైనింగ్ ఉందో దానికి అంతా వీక్లీ 12,000 వరకు ఉంటుంది. ఇదంతా గవర్నమెంట్ ఎక్స్పెన్స్ కిందే ఉంటుంది. విత్డ్రా కనుక చేసుకుంటే యూ షుడ్ పే ఆల్ ది ఎక్స్పెన్సెస్. ప్రమోషన్ అనేది క్రైటీరియా బేసిస్ మీద ఉంటుంది. లైక్ ఫర్ లెఫ్టినెంట్కి అయితే ఆన్ కమిషన్ బేస్, క్యాప్టెన్కి అయితే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే, అలా ర్యాంక్ వైజ్ ఇయర్ వైజ్ అనేది ప్రమోషన్ ఇస్తారు. అండ్ ఆల్సో ప్రమోషన్ క్రైటీరియా ఎవరైతే సర్వీస్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసి ఉంటారో వాళ్ళకే ప్రమోషన్ ఇస్తారు. ర్యాంక్ వైజ్ కూడా పే ఉంటుంది 56,000 నుంచి 1,77,000 వరకు అకార్డింగ్ టు ద ర్యాంక్ పే ఇస్తారు. మిలిటరీ సర్వీస్ పే ఉంటుంది 15,000, స్టైఫండ్ 56,100. అండ్ గ్రాంట్స్ మనకి స్పెషల్ అలవెన్సెస్ అనేది అబాలిష్ చేశారు. ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ హెచ్యుఐ హై లెఫ్టినెంట్ అండ్ అబౌవ్ అనుకుంటే 25,000 పర్ మంత్, సో అట్లా ఆ విధంగా ఉంటుంది. అదర్ అలవెన్సెస్ యాజ్ యూజువల్ 2,000 నుంచి 10,000 వరకు అదర్ అలవెన్సెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడంతా మనకి అలవెన్సెస్ డీటెయిల్స్ గురించి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు. అబౌట్ ఆల్ అలవెన్సెస్, సో గ్రాంట్స్, అలవెన్సెస్, ఏ ర్యాంక్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, ఈ దీనికి ఎట్లా అప్లై చేయాలి. సో అప్లికేషన్స్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా. దీంట్లో మీకు ఆఫీసర్ ఎంట్రీ లాగిన్ అని ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత లాగిన్ అయ్యి దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ఫుల్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వరకు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా స్కాన్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి లేదు. సో ఎవరికైనా సిజిపిఎస్ కనుక ఉంటే పర్సంటేజెస్కి కన్వర్ట్ చేయండి. అండ్ రౌండ్ ఆఫ్ మాత్రం ఏమీ చేయొద్దు. 54.99% ఉంటే 54.99 అని మెన్షన్ చేయండి, 55 వేయొద్దు. అండ్ నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేది సెలెక్షన్ సెంటర్ దగ్గరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్ తీసుకెళ్ళాలి. సో ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి. సో మేక్ షూర్ ఏ డూప్లికేషన్ చేయొద్దు, బికాస్ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా ఒకవేళ డూప్లికేషన్ కనుక ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఫోటోగ్రాఫ్స్, యువర్ సిగ్నేచర్, యువర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్, కాస్ట్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు, ఎన్సీసీసీ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, గ్రాడ్యుయేషన్, 12th, ఐడి ప్రూఫ్స్, అవన్నీ మీరు చెక్ లిస్ట్ చూసుకొని ఆ తర్వాత పంపించండి. అండ్ ఆర్గనైజేషన్కి ఎట్లాంటి హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది మీరు అప్లై చేసేసిన తర్వాత. షార్ట్ లిస్టింగ్ తర్వాత మీకు కాల్ లెటర్ ఇస్తారు ఫర్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ. ఇది మీకు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్కి పంపిస్తారు, లేదంటే లేటెస్ట్గా ఏమి ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయిందో అఫీషియల్ వెబ్సైట్లో అన్నా కానీ మీకు తెలుస్తుంది. సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. 2 స్టేజెస్ ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్. ఎవరైతే స్టేజ్ 1 ఫెయిల్ అవుతారో వాళ్ళు స్టేజ్ 2కి వెళ్ళరు. సో మేక్ షూర్
ఫస్ట్ స్టేజ్ కి ఫినిష్ అయితేనే సెకండ్ స్టేజ్ కి మిమ్మల్ని నెక్స్ట్ ప్రమోట్ చేస్తారు ఫర్ ద సెలెక్షన్ ప్రొసీజర్. మెడికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. మెడికలీ ఫిట్ ఏ స్టాండర్డ్స్ మీద ఉంటుంది అనేసి ఇక్కడ మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తున్నారు ఫర్ ఏసీ 3 టైర్ ఫర్ అటెండింగ్ ది SSB ఇంటర్వ్యూ. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ టైం టు టైం అందుకే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ మర్చిపోకండి. రిక్వెస్ట్ ఫర్ చేంజ్ కానీ ఇంటర్వ్యూ చేంజెస్ కానీ అట్లా ఏమీ చేంజ్ చేయరు. అండ్ టువర్డ్స్ ది ఎండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 5th October స్టార్ట్ అవుతుంది, 3rd November 2021 క్లోజ్ అవుతుంది. డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.